हेलो फ्रेंड्स, वेलकम टू मगवा। इवा मनम दोसकाय तो आवकाय तैयार चेसुकुंदामंडी। इदी चाला ईजी अंड चाला टेस्टी अन्नमाट। सीजन तो संबंध लेकिन मनम एप्पुडैना सरे तैयार चेसुकोवच्चु। दीनिकि एंटंटे मनम इलागा कोंचेम पच्चि दोसकायलु तीसुकोवालन्नमाट। इलागा పచ్చ కలర్ గ్రీన్ కలర్లో ఉంటే మనకి బాగుంటుంది. మనకి ఎప్పుడైతే పసుపు కలర్ వచ్చిందో అది పండిపోయినట్టు లెక్క. అదే రకంగా లోపల మనకి గింజలన్నీ కూడా బాగా మెత్తగా అయిపోతాయి కదా, ఆ రకంగా ఉంటే మనకి పచ్చడికి పనికిరాదన్నమాట. ఇలా గట్టిగా ఉన్న కాయలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే కనుక చూసారా చాలా గట్టిగా ఉండాలి, మనకి నైఫ్ కూడా దిగట్లేదు. ఇది ఈ రకంగా ఉంటే కనుక మనకి పచ్చడి చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. కొంచెం గట్టిగా కాయ, ఫ్రెష్ కాయ అన్నమాట ఇది. సో ఇలాంటివి తీసుకుని మనకి గింజలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి, అలాగే కండ ఎక్కువ ఉంది చూసారా ఈ కాయలో. ఇలా ఉంటే కనుక మనకి పచ్చడికి ముక్క అచ్చు మనకి మామిడికాయ పచ్చడిలాగే ఉంటుంది అన్నమాట టేస్ట్ కూడా. ఇప్పుడు దీంట్లో మనకి గింజలు కూడా చూసారా అసలు జ్యూసీగా లేవు, చాలా డ్రైగా ఉన్నది పచ్చికాయ అవ్వడం వల్ల. ఈ రకంగా ఉంటే మనకి పచ్చడి అసలు పాడవదు అన్నమాట. మొత్తం అంతా కూడా ఇలా గింజలని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కూడా ఇలా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని మొత్తం ఈ గింజలన్నీ కూడా మనం తీసేసుకోవాలి. దీనికి మనకి ఎప్పుడైతే కనుక పసుపు కలర్ వచ్చిందో ఇంకా అది మనకి పచ్చడికి నిలబడదు అన్నమాట. వెంటనే దాంట్లోంచి వాటర్ అంతా ఊరిపోయి మొత్తం పచ్చడి అంతా బూజు వచ్చినట్టు అయిపోతుంది. సో అలా కాకుండా ఎప్పుడు ఈ దోసకాయ ఆవకాయకి మాత్రం కాయ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇలా గ్రీన్గా డార్క్ గ్రీన్ కలర్లో ఉన్న కాయనే మనం ఎంచుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనము పైన కిందన కూడా మొత్తము తీసేసుకున్నాం కదా, పార్ట్ అంతా కూడా అవసరం లేనిది. ఇప్పుడు దీనికి మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు అయితే కనుక ఊరిపోయాక పచ్చడి తయారైపోయాక ఇంకా చిన్న ముక్కలు అయిపోతాయి. సో అందుకని చెప్పి మనం కరెక్ట్గా ఈ సైజ్ కట్ చేసుకుంటే చూడండి, ఇప్పుడు ఈ సైజ్ కట్ చేసుకుంటే మనకి అచ్చు ఆవకాయ ముక్క, మనకి జీడావకాయ పట్టుకుంటాం కదా మామిడికాయలు స్టార్టింగ్ సీజన్లో, సేమ్ ఆ రకంగా ఉంటుంది అన్నమాట మామిడి ఈ ముక్కలు, దోసకాయ ముక్కలు పచ్చడి పట్టేసుకున్నాక. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇది. మొత్తం అన్నీ కూడా మనం ఈ సైజులో కట్ చేసేసుకుందాం. మనకు అచ్చు జీడావకాయ టేస్ట్ లాగే ఉంటుంది మనం ఈ రకంగా. మనం మామిడికాయ ముక్కలు కూడా ఇలాగే కదా కట్ చేసుకుంటాం సైజ్, అదంతా కూడా చూసారా దీనికి కండ అయితే ఎక్కువ ఉండి మనకి పచ్చడికి చాలా బాగుంటుంది ఈ రకంగా ఉంటే దోసకాయ ఎప్పుడైనా కానీ. సో ఇప్పుడు ముక్కలన్నీ ఈ సైజులో కట్ చేసేసుకున్నాక దీన్ని ఒక పొడి క్లాత్ మీద బాగా ఆరబెట్టుకోవాలన్నమాట. ఒక 10 to 15 minutes ఆరబెట్టుకుంటే, ఆరబెట్టుకుని మనం కొంచెం అటు ఇటు తిప్పుకుంటే దానిలో ఏమాత్రం చెమ్మన్నా పోతుంది. యాక్చువల్గా ఇది పచ్చికాయ అవ్వడం వల్ల దీనిలో అసలు చెమ్మ అనేది ఏమి ఉండదు, కానీ ఏమాత్రం చెమ్మున్నా కానీ మనకి ఈ క్లాత్ మీద వేసుకుని కొంచెం అటు ఇటు తిప్పుకోవడం వల్ల ఆ ఉన్న కొంచెం తడి కూడా పోతుంది అన్నమాట. మనకి ఎప్పుడైతే తడి తగిలిందో పచ్చడి మొత్తం పాడైపోతుంది. అలా కాకుండా కొంచెం ఆరబెట్టుకోవాలి, అది నీడలోనే ఆరబెట్టుకోవాలి, ఎండలో కాకుండా. మనకి దోసకాయలో పులుపు ఉండదు కదా, సో దానికోసం అని చెప్పి రెండు దోసకాయలకి నేను ఒక 5 నిమ్మకాయలు ఇలా కంప్లీట్గా జ్యూస్ తీసుకోవాలన్నమాట. మనకి ఇలాగ దోసకాయ క్యారెట్స్ ఇలా పచ్చళ్ళన్నీ పట్టుకుంటాం కదా, క్యాలీఫ్లవర్ ఇంకా దొండకాయ, వీటిలో పులుపు ఉండదు కాబట్టి వీటన్నింటికీ మనం పులుపు యాడ్ చేయడానికని నిమ్మరసం కంప్లీట్గా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కనీసం ఒక 1/2 hour మనం ఎండలో పెట్టుకుంటే అది కొంచెం చిక్కబడుతుంది నిమ్మరసం. అలా చిక్కబడిన నిమ్మరసమే వేసుకోవాలి మనం. ఇలాగా తీసేసుకున్న నిమ్మరసాన్ని యాడ్ చేయకూడదు పచ్చడికి, కొంచెం చిక్కగా అవుతుంది ఎండలో పెట్టుకుంటే, అప్పుడే మనం దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ఒక పౌడర్ తయారు చేసుకోవాలి. కొంచెం మెంతులు, ఒక 1 tablespoon మెంతులు, ఒక 1/2 tablespoon ఆవాలు, ఈ రెండు కూడా బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. మంచి కమ్మటి వాసన వస్తుంది ఇది వేయించేటప్పుడు. ఈ పౌడర్ వల్ల మనకి పచ్చడిలో మనం కలుపుకోవడానికి జ్యూస్ రెడీ అవుతుంది, అదే రకంగా చాలా మంచి ఫ్లేవర్ కూడా అన్నమాట. చూసారా ఇప్పుడు ఆవాలు ఇలా కొంచెం చిటపట్లాడుతున్నాయి కదా, ఆ టైంలో మనం తీసేసుకోవాలి. ఇంకా ఎక్కువసేపు ఉంచితే మనకి ఆవాలు చేదు వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకని చెప్పి ఆవాలు ఎప్పుడైతే కొంచెం అలాగా చిటపట్లాడుతున్నాయో ఆ టైంలో మనం తీసేసుకుని ఇలాగ మిక్సీలో వేసుకుని కొంచెం బాగా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఫైన్ పౌడర్ అయిపోవాలన్నమాట. మనకి ఆ ఓటంతా కూడా దీంతోనే వస్తుంది ఈ పౌడర్ వల్ల. చూసారా ఇప్పుడు మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకున్నాం కదా, ఈ రకంగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని దీంట్లో ఇప్పుడు మనం కొంచెం
మనము ఎప్పుడైనా సరే వెల్లుల్లిపాయలు పచ్చివి అలాగా వెల్లుల్లిపాయ రెబ్బల పలంగా వేసుకుంటే మనకి టేస్ట్ ఫ్లేవర్ దిగడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా ఒక దీంట్లో అయితే ఒక 15 నుంచి 20 వరకు మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇలా పేస్ట్ చేసేసుకుని వేసుకుంటే మనకి చాలా మంచి ఫ్లేవరు అలాగే మంచిగా ఊట కూడా తయారవుతుంది అన్నమాట పచ్చళ్ళలో. సో అందుకని చెప్పి ఇలా పేస్ట్ తయారు చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు బాగా ఆరిపోయినాయి చూసారా, తడి అన్నది లేకుండా ఆరిపోయినాయి దోసకాయ ముక్కలన్నీ. ఇవన్నీ కొంచెం ఇలాగ ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకుని దీంట్లో సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. కళ్ళుప్పు అయినా మామూలు ఉప్పు అయినా ఏదైనా సరే వేసుకోవచ్చు. ఇదేంటంటే మనం మూడో రోజు కలుపుకునేటప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుని ఏమేమి తక్కువ ఉన్నాయో అన్నీ కూడా మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం. ఇది పచ్చికారం అన్నమాట. మనకి 3 మ్యాంగోస్ కారం దొరుకుతుంది కదా, అది కూడా చాలా బాగుంటుంది. పచ్చడి కారం పచ్చళ్ళకి కలరు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం పౌడర్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా. ఇవన్నీ వేసేసుకున్నాక కొంచెం బాగా స్పూన్తో కలిపేసుకోవాలి. మనం చేయి పెట్టకుండా స్పూన్తో కలపడమే బెటరు. దీంట్లో మనం కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకుందాం, జస్ట్ పచ్చి మెంతులే. అలాగే ఒక అరగంట ఎండలో పెట్టిన నిమ్మరసం. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట. మొత్తం ముక్కలన్నింటికి మనం వేసిన అన్నీ కూడా బాగా పట్టాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు మామూలుగా వేసేసుకున్నాము. మనకి పచ్చడి ఊరాక అంటే 3 డేస్ తర్వాత 3rd డే ఓపెన్ చేస్తాం కదా, అప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఏమేమి సరిపోకపోతే, ఉప్పు కానీ కారం అలాగే పులుపు ఏదైనా సరే మళ్ళీ కొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇదంతా ఇలా కలిపేసుకున్నాక దీంట్లో ఫస్ట్ ప్రస్తుతానికైతే ఒక 1 కప్ ఆయిల్ వేస్తున్నాను నేను. ఇది పచ్చడికి బాగా ఇవన్నీ కూడా పట్టడానికి మనం ఫస్ట్ వేసుకుంటున్నాం అంతే. తర్వాత మనకి ఆయిల్ ఇంకా ఒక 1 కప్ వరకు కూడా పడుతుంది. ఆయిల్ కూడా వేసాక మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఇలాగా. చూస్తారా ఇప్పుడే చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచి స్మెల్ వస్తుందండి. ఈ వెల్లుల్లిపాయ ఇంకా మెంతులు వల్ల మా పౌడర్ అన్నీ వేసాం కదా, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇలా అంతా కలిపేసుకున్నాక మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ కానీ ఒక సిరామిక్ పింగాణి జాడి ఏదైనా సరే, రెండిట్లో ఏదైనా సరే వాటిల్లోకి వేసేసుకుని మూత పెట్టేసుకోవాలన్నమాట టైట్గా. ఇలా అంతా కూడా వేసుకుని కొంచెం ఇలా బాగా దగ్గరగా ప్రెస్ చేసినట్టుగా పెట్టేసుకోవాలి కొంచెం. ఇప్పుడు దీంట్లో పైన కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇదేంటంటే ఒక 2nd డే కల్లా కూడా మనకి చక్కగా జ్యూస్ అంతా కూడా ఊరిపోతుంది. ఇందులో మనం నిమ్మరసం ఇవన్నీ వేసాం కదా, అలా మొత్తం ముక్కల నుంచి వచ్చిన రసము ఇవన్నీ కలిపి చాలా బాగా జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని అసలు గాలి కానీ ఏమీ తగలని చోట, ఎక్కువ మనం తీయని ప్లేస్లో పెట్టుకోవాలన్నమాట, ఎక్కువ కదపని ప్లేస్లో ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇది 2nd డే మార్నింగ్ అండి. చూసారా అప్పుడు ఎంత జ్యూస్ వచ్చేసిందో మొత్తం అంతా కూడా. మనం కొంచెమే వేసుకున్నాం కదా మెంతులు ఆవాలు పౌడరు ఇంకా వెల్లుల్లి పేస్ట్, అయినా సరే చాలా చక్కగా మొత్తం అంతా కూడా జ్యూసీగా అయిపోయిందన్నమాట. లెమన్ జ్యూసు ఇంకా దోసకాయల్లోంచి వచ్చిన రసం ఈ ఊట అంతా కలిపి చాలా బాగా జ్యూస్ రెడీ అయిపోయింది. అప్పుడే 2nd డే ఒక్కసారి మనం ఓపెన్ చేసుకుని ఇలా చూసి ఒక్కసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుంటే బెటర్ అన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో అప్పుడే జ్యూస్ అంతా కూడా. ఇది 3rd డే అండి, కంప్లీట్ అయిపోయింది. ఈ టైంలో ఏంటంటే మనం ఒక్కసారి కొంచెం ఉప్పు కారం పులుపు ఇలాగ ఏది సరిపోకపోయినా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు వేసుకుని మళ్ళీ ఫుల్గా కలిపేసుకుని చక్కగా ఒక 8 కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఒక 2-3 నెలలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ పచ్చడిని. సో తప్పనిసరిగా ట్రై చేయండి, ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, థ్యాంక్ యూ.